हाय फ्रेंड्स, ना पेरु हंसा सांबय्या। नेनु ई रोजु मीकु एवरैते कानिस्टेबुल प्रिलिम एग्जाम लो क्वालिफाई अय्यारो मरि वारु मेन एग्जाम की अटेंड अय्ये विधंगा मरि वारु सन्नद्धमय्ये विधंगा मेन एग्जाम पैटर्न मरियु गत प्रीवियस पेपर्स आधारंगा मरि ఒక్కొక్క అంశం ఒక్కొక్క సబ్జెక్ట్ ఆధారంగా ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయో నేను ఈ రోజు మీకు అనాలసిస్ చేసి వివరించడం జరుగుతుంది। మరి ఎవరైతే సేమ్ ప్రిలిమ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యారో ఆ ప్రిలిమ్ ఎగ్జామ్ 200 మార్కులు ఎలాగైతే పేపర్ వచ్చిందో మెయిన్ ఎగ్జామ్ కూడా అదే విధంగా అదే సిలబస్ డిట్టో డిట్టో సిలబస్ సిలబస్ ఎలాంటి మార్పులు లేవు। కానీ మరి పేపర్ ఆ పేపర్కి ఈ పేపర్కి సేమ్ ఇంచుమించు అలానే వస్తుందా అంటే మరి చెప్పలేము। మరి రెండు అలానే రావచ్చు లేకపోతే కొంచెము సులభంగానే రావచ్చు। మరి అది పేపర్ తయారు చేసే నిపుణుల యొక్క వారి యొక్క అవగాహనపై ఎగ్జామ్ విధానాన్ని ఆధారంగా చేసుకొని మరి వాళ్ళు పేపర్ తయారు చేయవచ్చు। సో ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ రెండు కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ మాత్రము 200 మార్కులకు అనేది ఎగ్జామ్ ఉంటుంది। మరి ఏ అంశం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరించడం జరుగుతుంది। మరి ఇది నా అనాలసిస్ ఏంటంటే ప్రీవియస్ గతంలో జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఎక్సైజ్ ఎగ్జామ్స్ కానీ ఆ ఎగ్జామ్లలో ప్రశ్న అడిగిన విధానాన్ని విషయం ఆధారంగా చేసుకొని ఈ విధంగా అనాలసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది। మరి 200 టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్కులు। మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మరి సదస్సులు సమావేశాలు ముఖ్యమైన నియామకాలు మరి వీటన్నింటి సంబంధించి 25 మార్కులు। తెలంగాణ మూమెంట్ అంటే అనగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మరి తెలంగాణ ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది తొలిదశ ఉద్యమము మలిదశ ఉద్యమము మరి తొలిదశ ఉద్యమం 1969 మలిదశ ఉద్యమం వచ్చేసి 2001-2014 ఈ మధ్యలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు మరి ముఖ్యమైన ఘటనలు అంతేకాకుండా ఇంకోటి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మరి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అంటే ఈ తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్ర అంటే ఎప్పుడు ప్రారంభమైన తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ మధ్యలో జరిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం 1947 నిజాంస్ పరిపాలన వరకు కూడా తెలంగాణ హిస్టరీగా చెప్పుకోవచ్చును। మరి తెలంగాణ హిస్టరీ పైన హిస్టరీ అండ్ కల్చర్ దీనిపైన 30 మార్కులు రావడం జరుగుతుంది। అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశము జనరల్ ఇంగ్లీష్ ఈ జనరల్ ఇంగ్లీష్ పైన 20 మార్కులు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50 మార్కులు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ 17 మార్కులు ఇండియన్ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ 20 మార్కులు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము సేవా రంగం పైన అంతేకాకుండా పంటలు తర్వాత కాలములు వాటి విధానం పైన తర్వాత పాలిటీ అంటే భారత రాజ్యాంగము రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు తర్వాత ముఖ్యమైన ఆర్టికల్స్ తర్వాత లోక్సభ రాజ్యసభ ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నరు ముఖ్యమంత్రి మరి వీళ్ళందరి గురించి రావడం జరుగుతుంది। అదేవిధంగా జాగ్రఫీ అంటే తెలంగాణలో ముఖ్యంగా జాగ్రఫీ విషయానికి వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల మొదలుకొని మరి ఇటువంటి కన్యాకుమారి వరకు అనేక అంశాలు ఉన్నాయి। మరి నదులు పర్వతాలు మైదానాలు తర్వాత తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు వర్షపాతం మరి వీటన్నింటిపైన ప్రశ్నలు రావడం జరుగుతుంది। అవి మొత్తం కలిసి ఎకనమీ పాలిటీ జాగ్రఫీ 20 మార్కులు ఎథిక్స్ 15 మార్కులు అంటే ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు ఉండవలసినటువంటి కనీసం నియమాలు ఎథిక్స్ అనేటివి ఒక 15 మార్కులకు ఉంటుంది। తర్వాత సేమ్ టైం జనరల్ సైన్స్ అనేది కూడా ఒక 8 మార్కులకు లైఫ్ సైన్స్ అంటే బయాలజీ కానీ తర్వాత ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ దీని మొత్తం పైన కలిసి ఇవి జీకెలో ఉంటాయి అయినప్పటికీ ఇంకొక 8 మార్కులు జనరల్ సైన్స్ ఒకటి జరుగుతుంది। సో ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద మాత్రము 200 మార్కులకు అనేది పేపరు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్। హాయ్ ఫ్రెండ్స్, మరి
కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వారు ముఖ్యంగా గుర్తుంచుకునే విషయం ఏంటంటే, మరి ప్రధానంగా ఈ మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి రీజనింగు, ఆర్థమెటికు, ఇంగ్లీషు, తెలంగాణ చరిత్ర ఈ నాలుగు అంశాలు ప్రధానంగా మీరు దృష్టి సారించాలి. ఎందుకంటే దీంట్లో నుంచే ఒక 100 మార్కులు దీని నుంచే వస్తున్నాయి. రీజనింగ్ 25 మార్కులు, ఆర్థమెటిక్ 25 మార్కులు, జర్నలిస్ట్ 20 మార్కులు, తెలంగాణ చరిత్ర 20 నుంచి 30 మార్కుల దాకా ఇవి ఉన్నాయి. అంటే సుమారుగా 100 మార్కులు ఇవే. ఎవరైతే మీ యొక్క ఉద్యోగాన్ని ప్రభావితం చేసే మార్క్స్ ఏవంటే ఇవే. సో కాబట్టి ఖచ్చితంగా మీరు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత అంశాలు ఏంటంటే, భారతదేశ చరిత్ర, భారతదేశ ఎకానమీ, తర్వాత ఇండియన్ పాలిటీ, సేమ్ టైం జనరల్ సైన్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మెయిన్ ఎగ్జామ్కి, ప్రిలిమ్ ఎగ్జామ్కి, మెయిన్ ఎగ్జామ్కి తేడా ఒకే ఒకటి ఏంటంటే మార్క్స్ మాత్రం 200 పేపర్ యాజ్ ఈజే. బట్ కాకపోతే ఇక్కడ ఎథిక్స్ అనే ఒక కొత్త అంశం మాత్రం దీంట్లోకి వచ్చింది. మరి ఎవరైతే కానిస్టేబుల్గా అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి అభ్యర్థి చెప్తున్నారో వాళ్ళు మినిమం పాటించవలసిన నియమాలు అవే ఎథిక్స్. ఆ ఎథిక్స్ అనే సబ్జెక్టు పైన, అంశం పైన ఒక 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మీరు చదువుకోవాలి. అంతేకాకుండా ఈ గత 6 నెలల నుంచి 9 నెలల ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఏంటంటే కొత్తగా వచ్చేసే నియామకాలు, ఆ తర్వాత సదస్సులు, సమావేశాలు, అంతేకాకుండా ఏవైనా ఇంటర్నేషనల్గా జరిగినటువంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ పడుతున్నాయి. సో కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు నా యొక్క అనాలిసిస్ విన్నారు కదా. మరి మీరు ఇక్కడ నుంచి భవిష్యత్తులో నేను ఇంకా జనరల్ నాలెడ్జ్ కానీ, ఈ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి కానీ వీడియోలు చేద్దామనుకుంటున్నాను. మరి మీరు ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి అపేర్ అవుతారో మెయిన్ ఎగ్జామ్కి, వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టు అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు చేరుతుంది. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.